సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజు సిఐటి ఏటిసి మొత్తం దేశంలో ఉండే కార్మిక సంఘాలన్నీ ఈ రోజు కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పేసి అదే విధంగా ప్రభుత్వ రంగ సమస్యలను ప్రభుత్వంలోనే నడపాలని చెప్పేసి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని చెప్పేసి మొత్తం ఈ రోజు దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ఈ సమ్మెలో ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది ప్రధానంగా మీ అందరికీ తెలుసు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామన్నారు కానీ నిరుద్యోగాన్ని నిర్మూలించడమే కాకుండా ఈ దేశంలో ఉండే 246 ప్రభుత్వ రంగ సమస్యల్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది మీరు గనుక చూస్తే ఒక్క ఉదాహరణ బిఎస్ఎన్ఎల్ మనకు ఉంది బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు అన్ని ఎయిర్టెల్ అయితేనేమి ఏ ప్రభుత్వ ప్రైవేట్ వాళ్ళైతే మొత్తం 4G ఉంది కానీ బిఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకు 4G లో లేదు దాన్ని అడ్డుకున్నది దాన్ని ప్రైవేటీకరణ చేసింది ఈ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరహంతకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పేసి ఈరోజు మేము సీఐటీగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు బీఎస్ఎన్ఎల్ అంటే ప్రభుత్వ రంగ సంస్థ అందులో దాదాపు లక్షలాది మంది కార్మికులు పనిచేస్తుంటే అతి దుర్మార్గంగా అతి కిరాతకంగా అతి రౌడీజంగా దాన్ని బలవంతంగా 70,000 మందిని బీఆర్ఎస్ రూపంలో ఇంటికి సాగనంపి ఈరోజు దేశానికి సేవలు తక్కువ ధరకే 4G కానీ లేకపోతే రేట్లు నిర్ణయించడంలో ముందుండే బీఎస్ఎన్ఎల్ లో ఆ విధంగా ప్రైవేటీకరణకు మొత్తం గుంపగుత్తగా వదిలించే పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది అంటే 246 ప్రభుత్వ రంగ సంస్థల్లో మరి ఈరోజు ఒక్క బీఎస్ఎన్ఎల్ ఆ విధంగా ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పడం అంటే మరి మొత్తం మన దేశంలో ఉండే సంపదను ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పడం కాదా అని చెప్పేసి ఈరోజు సీఐటీగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉండడం అంటే ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు ఉండడం అంటే ప్రజలకు రాయితీలు ఇవ్వడమే ఈరోజు కనుక రైల్వే ప్రైవేటీకరణ జరిగింది రేపటి రోజు కనుక రైల్వే ప్రైవేటీకరణ చేశారు రేపటి రోజు ఆదోనో గుట్టకలో లేకపోతే బళ్ళారి మనకు రైల్లో ప్రయాణించాలంటే అక్కడ రష్ లేదని చెప్పేసి ఈరోజు ప్రైవేటీకరణ చెప్పినటువంటి వాళ్ళు రేపు రైలు ఆగే పరిస్థితి లేదు ఈరోజు ప్లాట్ఫామ్ టికెట్ 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది రేపు 50 రూపాయలు ఉండే పరిస్థితి వస్తుంది అంటే రైల్వేని ప్రైవేటీకరణ చేయడం అంటే ఈ దేశంలో ఉండే సామాన్యుల మీద భారాలు వేయడం కదా అని చెప్పేసి ఈరోజు మేము సీఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతా ఉన్నాం అది ఒక్కటే కాదు ఒక్క కార్మికులకే కాదు ఈరోజు వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేశారు వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేయడం అంటే ఈరోజు మన భారతదేశంలో సామాన్యునికి అంతా ఇంత తిండి గింజలు వస్తున్నాయి తింటున్నారు ఆ తిండి తినడం వల్ల ఎంతో కొంత ఈ దేశంలో పనిచేసుకునే పరిస్థితి సామాన్యునికి ఉంటుంది కానీ పార్లమెంట్ లో చట్టం చేశారు పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాత రేపటి రోజు సామాన్యునికి ఈ మనకి ఇప్పుడు ఇక్కడ శక్తి వాళ్ళు అయ్యాల దగ్గర మనం ఏదైతే నిత్యావసర సరుకులు తీసుకుంటున్నామో